హలో గాయస్, దిస్ ఇస్ సాయి ఫ్రమ్ బేసిక్ టెక్ తెలుగు. గాయస్, ఇవాళ వీడియోలో మనం వివోఎస్ అని చెప్పి ఒక కొత్త రామ్ అయితే వచ్చింది. ఇదైతే గేమింగ్కి సూపర్గా ఉంది, అలానే చాలా లైట్ ఫీల్ కూడా ఉంది, సూపర్ స్మూత్గా ఉంది. అంటే నాకు ఆక్సిజన్ ఓఎస్ కంటే కూడా ఇంకా చాలా లైట్ ఫీల్ ఉంది. ఇదైతే చూడడానికి మెయిన్గా రియల్మీ యూఐ అండ్ శాంసంగ్ యూఐ నుంచి, అంటే వన్ యూఐ నుంచి ఇన్స్పైర్ అయినట్లు నాకైతే అనిపిస్తుంది. దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేద్దాం. నేనైతే ఫస్ట్ పోకో F1లో నేను 71 Hz రిఫ్రెష్ రేట్ కలిగిన D8G కర్నల్ని అయితే ఫ్లాష్ చేశాను, అది మీకు చూపిస్తాను. ఇప్పుడైతే చూడండి, కర్నల్ ఫ్లాష్ చేయడం వల్ల మనకి చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. ఇది కూడా చూడండి, అయితే D8G కర్నల్ అయితే ఫ్లాష్ చేశాను. దీనివల్ల మనకి ఏంటంటే, మనం GPUని ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు, CPUని ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. GPU ఓవర్ క్లాక్ చేయడం వల్ల మనకేం జరుగుతుందంటే, PUBG అండ్ COD లాంటి గేమ్స్ ఉన్నాయి కదా, వాటిలో మనకి ఫ్రేమ్ డ్రాప్స్ అనేవి తక్కువగా, అంటే తక్కువ అవుతాయి. దానికి GPU ఎక్కువ కావాలి. PUBG అండ్ COD ఇట్లా పెద్ద పెద్ద గేమ్స్కి అయితే GPU బాగుంటే మనకి గేమ్స్ బాగా వస్తాయి. అందుకని చెప్పి GPUని మనం అప్ టు 820 MHz వరకు దీన్ని మనం ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు. అలానే CPUని కూడా ఓవర్ క్లాక్ చేయడం వల్ల ఆ పర్ఫార్మెన్స్ అంటే బూస్ట్ ఉంటుంది, కొంచెం స్పీడ్గా లోడ్ అవుతాయి యాప్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం చాలా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఈ D8G కర్నల్ మేనేజర్లో. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చివరిలో నేను మీకు ఈ కర్నల్ ఎలా ఫ్లాష్ చేయాలి అని కూడా చెప్తాను. అంతేకాకుండా ఇక్కడ మనం ఛార్జింగ్ కూడా మార్చుకోవచ్చు. మామూలుగా మనకి స్టాక్ వచ్చేది పోకో F1కి 2800 mAh. ఇక్కడ మనం మ్యాక్స్ ఛార్జింగ్ అంటే 3500 దాకా కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ రేట్ని. చూసుకోండి, ఫోన్ అయితే నాకు చాలా స్మూత్గా ఉంది కర్నల్ ఫ్లాష్ చేసిన తర్వాత. మీకు కెమెరాలు కనపడినా కనపడకపోయినా అంటే అర్థం కాదు మీకు 71 Hz అంటే 10 Hz అంటే 10 FPS ఎక్కువ వచ్చినా సరే ఆ స్మూత్నెస్ మీకు అర్థమవుతుంది. అందుకని చెప్పి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రోమ్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్తాను, అలానే మనం కర్నల్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెబుతాను. ఓకే గైస్, ఆలస్యం చేయకుండా ముందుగా మనం వీడియో చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ రోమ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది, స్టేబుల్గా ఉంది. మనకి దీంట్లో అయితే కెమెరా ఏమి ఇవ్వలేదు. మనం బయట నుంచి గూగుల్ కెమెరా అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. నేనైతే సానిటీ మోడ్ ఉపయోగిస్తున్నాను, దీని లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసి పెట్టుకోండి, ఆ తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి. సానిటీ మోడ్ అయితే చాలా బాగా వస్తుంది పోకోకి. గైస్, ఇక్కడ పర్ఫార్మెన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోమ్ వచ్చేసరికి చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. అంటే డైలీ బేసిస్ కాకుండా ఇంకా గేమింగ్ చూసుకుంటే, గేమింగ్కి అయితే ఇది చాలా బాగుంది. దీంట్లో వచ్చిన స్టాక్ కర్నల్ అయితే గేమింగ్కి పర్లేదు, బాగానే ఉంది. హీటింగ్ ఇష్యూ కూడా ఎక్కడ లేదు. కాకపోతే మనం బయట నుంచి సపరేట్గా కర్నల్ ఫ్లాష్ చేయడం వల్ల మన గేమింగ్ ఎక్స్పీరియన్స్ ఇంకా బాగా ఇంప్రూవ్ అవుతుంది దీంట్లో. ఇక్కడ చూసుకున్నట్లయితే దీంట్లో సెట్టింగ్స్ చూసుకుంటే అంతా ఇది ఒక సపరేట్ యూఐ లాగా ఉంది, చాలా బాగుంది యూఐ మాత్రం. ఇక్కడ మనకి డార్క్ థీమ్ ఉంది, అంతేకాకుండా ఎక్కువ కస్టమైజేషన్స్ అయితే లేవు దీంట్లో. కస్టమైజేషన్స్ అంటే మామూలుగా మనకి ట్వీక్స్ ఉంటాయి కదా, అంటే మనకి చిన్న చిన్న పైన నెట్ స్పీడ్ కనపడడం, అంబిడెంట్ డిస్ప్లే, ఇలా చాలా చాలా కస్టమైజేషన్స్ ఉంటాయి కదా. మిగతా కస్టమ్ రూమ్స్లో లైక్ కార్వర్స్ గైస్లో చూసుకుంటే అది పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అలానే మనకి కస్టమైజేషన్స్ కూడా చాలా బాగా ఇస్తుంది, అంటే చాలా స్కోప్ ఉంటుంది దాంట్లో కస్టమైజ్ చేసుకోవడానికి. దీంట్లో కస్టమైజేషన్స్ అంత ప్రయారిటీ ఏమి ఇవ్వలేదు. దీంట్లో మెయిన్ యూఐ బాగా ఇచ్చాడు. ఎవరైతే MIUI వాడి బోర్ కొట్టి, లేకపోతే MIUI వాడి కూడా తర్వాత పద్దాక స్టాక్ ఆండ్రాయిడ్ చూసి విసుగుబుట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఇది కొత్త ఎక్స్పీరియన్స్ ఇచ్చే పర్ఫెక్ట్ రోమ్ అనమాట. దీంట్లో మనకి సింపుల్ మోడ్ కూడా ఉంది. చూడండి, సింపుల్ మోడ్ అయితే సింపుల్ మోడ్ ఆన్ చేయగానే దీంట్లో మనకి అన్ని పెద్ద పెద్దగా అయిపోతాయి. అంటే యాప్స్ అన్నీ ఇక హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేస్తాయి. మనం ఎక్కువ వెతుక్కొని ఏ యాప్ ఎక్కడుంది అని ఎత్తుక్కోవాల్సిన పని అయితే లేదు. ఇక్కడ మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు దీన్ని అయితే. దీంట్లో యాంటీటూ స్కోర్ వచ్చేసరికి అరౌండ్ 35,000 దాకా వచ్చింది, 3,50,000 దాకా వచ్చింది. స్టాక్ కర్నల్ మీద 3,50,000 అంటే పర్లేదు, బాగా పర్ఫామ్ చేస్తున్నట్టే. దగ్గర MIUI 12 లాగా పర్ఫామ్ చేస్తుంది. కాకపోతే MIUI 12 వచ్చేసరికి బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుంది. అందుకని చెప్పి నేను MIUI 12 తీసేశాను. నాకైతే దీంట్లో బ్యాటరీ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా మనం బ్యాటరీ దీన్ని మనం కర్నల్ ఫ్లాష్ చేయడం వల్ల మనం తగ్గించుకోవచ్చు బ్యాటరీని. అంటే పర్ఫార్మెన్స్ మోడ్ పెట్టుకోవచ్చు, గేమింగ్ మోడ్ పెట్టుకోవచ్చు, లేకపోతే మీకు అవసరం లేదనుకుంటే బ్యాటరీ మోడ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ మోడ్ ఎనేబుల్ చేయడం వల్ల మనకైతే 15 FPS దాకా పడిపోతుంది. అంటే బాగా బ్యాటరీ కలిసి వస్తుంది, చాలా చాలా బ్యాటరీ అయితే కలిసి వస్తుంది. అంతేకాకుండా దీంట్లో మనకి ఫేస్ అన్లాక్ అయితే ఈ రోమ్లో వచ్చేసరికి ఫేస్ అన్లాక్ అయితే చాలా వింతగా ఉంది. అంటే మామూలు ఫేస్ అన్లాక్ అంటే అన్ని మొబైల్స్లో అన్ని రూమ్స్లో మామూలుగా మనకి
ఎదురు నుంచి ఒక ఫోటో మాత్రమే తీస్తే దీంట్లో అట్లా లేదు, సైడ్ నుంచి తీస్తుంది, లెఫ్ట్ నుంచి తీస్తుంది, రైట్ నుంచి తీస్తుంది, అలానే ఫ్రంట్ నుంచి తీస్తుంది. ఇలా తీయడం వల్ల దీనికి సెక్యూరిటీ బాగుంటుంది, అంటే 3D ఫేస్ అన్లాక్ లాగా చేస్తుంది ఇదైతే. మరి ఇది 3D ఫేస్ అన్లాకో లేకపోతే ఇది గిమ్మిక్కో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తానికి అయితే అటు ఇటు తీసుకుంటుంది బొమ్మ. ఇంకా దీంట్లో మనకి పర్ఫార్మెన్స్ విషయంకి వచ్చేసరికి, ఆ పర్ఫార్మెన్స్ చెప్పాను కదా గైస్, గేమింగ్కి వచ్చేసరికి ఇది బాగుంటుంది, పర్ఫెక్ట్ రోమ్ అని చెప్పుకోవాలి. అంటే మీకు లైట్ ఫీల్ ఉంటుంది, అలానే మీకు అంటే కస్టమైజ్డ్ యూఐ, ఇది స్టాక్ ఆండ్రాయిడ్ ఫీల్ ఉంటుంది, అలానే మీకు స్టాక్ ఆండ్రాయిడ్ వాడుతున్నట్టు మాత్రం అనిపించదు. ఎందుకంటే దీంట్లో మీకు థీమ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా చాలా థీమ్స్ ఉన్నాయి, వాల్పేపర్స్ ఉన్నాయి. ఇది సపరేట్గా మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, అంటే సపరేట్గా వీళ్ళే థీమ్ సపోర్ట్ అయితే ఇచ్చారు, దాంట్లోకి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకోవాలి మనకి కావాల్సిన థీమ్స్. అంత బాగానే ఉంది కానీ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే, మనం థీమ్స్ డౌన్లోడ్ చేద్దామన్నా కానీ, వాల్పేపర్స్ డౌన్లోడ్ చేద్దామన్నా కానీ వీళ్ళకి సపరేట్గా అకౌంట్ అడుగుతుంది, అంటే వీళ్ళకి సంబంధించింది. వీళ్ళకి ప్లేస్టోర్లో ఇదనే కాదు, ఇంకా ఈ యూఐ మీద చాలా చాలా అయితే ఉన్నాయి, అంటే యాప్స్ ఉన్నాయి, కస్టమైజేషన్ ట్వీక్స్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా విడ్జెట్స్ కూడా ఉన్నాయి. వీళ్ళకి అది ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది, అదొకటే నాకు నచ్చలేదు. సైన్ ఇన్ అడగకుండా మామూలుగా ఇచ్చేస్తే పోయేది, అది మళ్ళీ కొత్తగా క్రియేట్ చేసుకొని అదంతా తలనొప్పి ఎందుకని చెప్పి అట్లా చెబుతున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే డైల్ ప్యాడ్ వచ్చేసరికి, అంటే డైలర్ వచ్చేసరికి మారుతుంది. ఇది కొంచెం ఓల్డ్ లుక్లానే ఉంది, కాకపోతే ఏందో కొత్తగా ఉంది. అంటే ఎంఐవై చూసి పెద్దాక స్టాక్ ఆండ్రాయిడ్ చూసి కొత్తగా ట్రై చేయాలనుకునే వాళ్ళకి మాత్రం ఇదైతే కొంచెం బాగుంటుంది. కలర్ఫుల్గా ఉంది యూఐ. యూఐ అయితే మాత్రం చాలా లైట్ ఫీల్ ఉంది, అసలు చాలా చాలా లైట్ ఫీల్ ఉంది. మీరు వాడితే మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా దీన్ని మనం 671 Hz పెట్టి మనం అంటే కర్నల్ కనుక ఫ్లాష్ చేస్తే మీకైతే ఇంకా సూపర్ లైట్ ఫీల్ వస్తుంది. కాకపోతే పర్ఫార్మెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, కొంచెం హీట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. హీట్ దేముంది గైస్, హీట్ పర్లేదు. హీట్ కాకుండా మనకి ఏ ఫోను అయితే ఉండదు, కొంచెం ఒక 2 degrees అయితే కొంచెం హీట్ అవుతుంది. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా అసలు మనం ఈ రోమ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో ఈ రోమ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్లో TWRP ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంటే TWRP బూట్ అయిపోయి డైరెక్ట్గా రోమ్ ఫ్లాష్ చేసేసేయండి, అంటే వైప్ డేటా చేసి రోమ్ ఫ్లాష్ చేసేసేయండి. అలా చేసిన తర్వాత రీబూట్ చేసేసేయండి ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత. అంతే, జస్ట్ 2 minutes ఆన్ అయిపోతుంది. దీని అంత ఫాస్ట్గా ఆన్ అవ్వడం ఇంతవరకు ఏ రోము చూడలేదు, OnePlus కానీ MI12 కానీ దీని అంత ఫాస్ట్గా అయితే అసలు ఆన్ అవ్వలేదు. అసలు జస్ట్ 2 minutes మనం రీబూట్ చేసిన 2 minutes ఆన్ అయ్యి మొబైల్ స్విచ్ ఆన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ TWRP బూట్ అవ్వండి. TWRP బూట్ అయ్యి మనం కర్నల్ అయితే ఫ్లాష్ చేయాలి. గైస్, నేనైతే 65 Hz, 66 Hz, 71 Hz 3 ఉన్నాయి, అక్కడ నేనైతే 71 Hz సెలెక్ట్ చేసుకున్నాను. కింద డిస్క్రిప్షన్లో డౌన్లోడ్ లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన కర్నల్ 71 Hz అయితే 71 Hz అది డౌన్లోడ్ చేసుకొని ఆ తర్వాత అంటే వైప్లోకి వచ్చి ఈ డాల్విక్ అండ్ క్యాచ్ ఉన్నాయి కదా, ఇవి రెండే వైప్ చేయండి. వైప్ చేసేసి మనం ఇన్స్టాల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు ఇన్స్టాల్ దగ్గరికి వెళ్ళి మనం మ్యాజిస్క్ జిప్ అను అలానే మనం డౌన్లోడ్ చేసుకున్నాం కదా, మీరు ఏ డౌన్లోడ్ చేసుకుంటే ఆ కర్నల్ చెప్పి 65 అయితే 65, 71 అయితే 71 Hz. నేనైతే 71 Hz డౌన్లోడ్ చేసుకున్నాను. అంతేకాకుండా మెజిస్క్ అలానే ఇక్కడ DHG కర్నల్ ఉంది కదా, రెండు ఫ్లాష్ చేసేసేయాలి. రెండు ఫ్లాష్ చేసేసిన తర్వాత ఇక్కడైతే చూసుకోవచ్చు రెండు ఫ్లాష్ అవుతుంది. ఫస్ట్ ఖచ్చితంగా మెజిస్క్ అయితే కంపల్సరీగా మీరు ఫ్లాష్ చేయాలి, ఆ తర్వాతే కర్నల్ని ఫ్లాష్ చేయాలి. ఫ్లాష్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మొబైల్ అయితే రీబూట్ చేసేసేయండి. రీబూట్ చేసిన తర్వాత మొబైల్ అయితే స్విచ్ ఆన్ అవుతుంది కదా. స్విచ్ ఆన్ అయిన తర్వాత లోపల మీకు ఆటోమేటిక్గా DHG కర్నల్ మేనేజర్ అది వచ్చేస్తుంది. అక్కడి నుంచి మీరు CPU ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు, GPU ఓవర్ క్లాక్ చేసుకోవచ్చు, అలానే రిఫ్రెష్ రేట్ కూడా ఖచ్చితంగా మారుతుంది. గైస్, చూసారు కదా ఇది వీడియో, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడడానికి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.